ఆగస్టు 10, 2002లో జన్మించారు. చిన్నతనం నుండే చాలా చురుకుదనం. ఆమె తాతగారైన ఎస్ఎం హబీబ్ గారు అక్సాఖాన్ టాలెంట్ను పసిగట్టి తనను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. అలా ఎస్ఎం హబీబ్ గారి ప్రోత్సాహంతో డాన్స్ పైన మరింత పట్టు సాధించారు అక్సాఖాన్. అలా లోకల్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ మరియు స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్కు వెళ్లి పర్ఫామ్ చేసి ఎన్నో ప్రైజెస్ గెలుచుకున్నారు. అలా జీటీవీ కండక్ట్ చేసిన డిఐడి లిటిల్ మాస్టర్ సీజన్ 3లో డాన్స్ రియాలిటీ షోలో పర్ఫామ్ చేసి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుని టాప్ 36లో సెలెక్ట్ అయ్యారు. అలా కలర్స్ టీవీ వారు ఇండియాస్ గాట్ టాలెంట్ డాన్స్ రియాలిటీ షోలో పర్ఫామ్ చేసి సెమీఫైనల్స్ వరకు వెళ్లారు. అలా 136 ట్రోఫీలు, 20 సిల్వర్ మెడల్స్ మరియు 8 గోల్డ్ మెడల్స్ అందుకున్నారు అక్సాఖాన్. 2017లో డి షోకి కంటెస్టెంట్గా వచ్చారు. అక్కడ కూడా తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల నుండి ఎనలేని ప్రేమను అభిమానాన్ని సంపాదించారు. ఆ తరుణంలో అనుకోని విధంగా సెమీఫైనల్స్లో ఎలిమినేట్ అయ్యారు. కానీ తన టాలెంట్ని మరువని D10 యాజమాన్యం వారు అక్సాఖాన్ని D10 ఫైనల్స్లో స్వింగ్ జరా సాంగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఫైనల్స్కి మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ గారు అక్సాఖాన్ పర్ఫామ్ చూసి తనతో పాటు స్టేజ్ పైన కొన్ని స్టెప్పులు వేసి ఆమెను అభినందించారు. అలా ఆ తర్వాత అక్సాఖాన్కి సినిమాలో అవకాశాలు వచ్చాయి. అలా దర్జా మూవీ ద్వారా మొదటిసారి నటిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు అక్సాఖాన్. ఇప్పుడు A2B ఇండియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై శ్రీ రజిత్ రావు గారు నిర్మాతగా, డైమండ్ రత్నబాబు గారి డైరెక్షన్లో ద్వితీయ పాత్రలో విజయ్ సన్ని గారు అండ్ సప్తగిరి గారితో కలిసి నటించారు. ఈ అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ మూవీతో అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ సక్సెస్ను అందుకొని మరింత ముందుకు సాగాలి అని మనస్సారా కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ అక్సాఖాన్. శ్రీ రజిత్ రావు గారు కరీంనగర్ జిల్లాలో జన్మించారు. MBA విద్యను అభ్యసించి ఆపై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పలు వ్యాపార రంగాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలా పలు వ్యాపార రంగాల్లో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతూ నేడు సినిమా పైన ఆయనకున్న మక్కువతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అలా A2B ఇండియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించి ప్రేక్షకులకు ఎల్లప్పుడూ మంచి హాస్యాస్పదమైన చిత్రాలతో పాటు ఉత్తేజపరమైన చిత్రాలు మరియు ప్రజాయోగ్యకరమైన చిత్రాలు నిర్మించాలని, అలా తన నిర్మాణంలో మొదటి ప్రయత్నంగా బిగ్ బాస్ విన్నర్ మన మచ్చా విజయ్ సన్ని అండ్ సప్తగిరి ప్రధాన పాత్రలలో డైమండ్ రత్నబాబు గారి డైరెక్షన్లో అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ అని ఒక అవుట్ అండ్ ఫుట్ కామెడీ మరియు డ్రామా చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణంలో ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా నిర్మించారు. అలా ఈ అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ చిత్రంతో మొదలైన రజిత్ రావు గారి జర్నీ అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ సక్సెస్తో దూసుకుపోవాలని మనము కోరుకుంటూ ఆయన స్థాపించిన A2B ఇండియా ప్రొడక్షన్ బ్యానర్ ఒక అగ్ర నిర్మాణ సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు రజిత్ రావు గారికి ఘన స్వాగతం. మీకు శుభాకాంక్షలు సార్. ఆ తరువాత తన స్వయం కృషితో చిత్రాలకు పనిచేసే అవకాశాన్ని దక్కించుకుని పలు చిత్రాలకు సహాయ రచయితగా పనిచేశారు. సీమశాస్త్రి, పిల్లా నువ్వులేని జీవితం, పాండవులు పాండవులు తుమ్మెద, ఈడోరకం ఆడోరకం, ఇంకా ఎన్నో కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్కి స్క్రీన్ ప్లే మరియు డైలాగ్ రైటర్గా వర్క్ చేసి తనకంటూ ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు డైమండ్ రత్నబాబు గారు. అలా అన్స్టాపబుల్ రైటర్గా దూసుకుపోతున్న తరుణంలో డైరెక్టర్ ఈజ్ ఎ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని దాసరి నారాయణరావు గారి మాటతో ప్రభావితుడై బుర్రకథ వంటి ప్రయోగాత్మకమైన చిత్రంతో దర్శకుడుగా మారి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొంది కామెడీ, ఎమోషన్స్, డ్రామా, యాక్షన్ ఎపిసోడ్ వంటి అంశాలను అత్యద్భుతంగా డీల్ చేయగలరు అని ప్రూవ్ చేసుకున్నారు మన డైమండ్ రత్నబాబు గారు. హాస్యానందం మ్యాగజైన్కి సబ్ ఎడిటర్గా వర్క్ చేసి A2B ప్రొడక్షన్ బ్యానర్ పైన శ్రీ రజిత్ రావు గారు నిర్మాతగా,
విజే సన్నీ మరియు సప్తగిరి ప్రధాన పాత్రలో ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ మరియు డ్రామా అంశాలతో అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించడానికి జూన్ 9 థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. Unstoppable Unlimited Success తో దూసుకుపోవాలని మనసారా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ డైమండ్ రత్నబాబు గారు. సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి పరుగు సినిమాలో ఒక మంచి పాత్రతో మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అలా కమెడియన్ గా అనేక చిత్రాల్లో నటిస్తున్న తరుణంలో మార్తి గారి డైరెక్షన్ లో ప్రేమ కథ చిత్రం అనే చిత్రంలో సప్తగిరి గారు అక్క అక్క అంటూ మనకిచ్చిన నవ్వులు నాటికి ఏనాటికి గుర్తుండిపోతాయి. ఎక్కడికి రా అక్క, సుసుకుపోయిస్తానక్క, మళ్ళీ వస్తావా? వస్తానక్క, ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? తన మార్క్ కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల మన్ననలందుకొని ప్రజల మదిలో నిలిచిపోయారు. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించి కామెడీ మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్లో అత్యద్భుతంగా నటించి తన నటనతో ఆడియన్స్ని కట్టిపడేశారు. ఏమన్నావు? ఫుట్పాత్లు ఉండేది పడుకోవడానికి కాదు, నిజమే, అలాగని కార్లు నడపడానికి కూడా కాదు కదా. అలా పలు చిత్రాల తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు మన సప్తగిరి గారు. కాటమరాయుడు టైటిల్ పవన్ కళ్యాణ్ గారికిచ్చి ఆయన భక్తిని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా దగ్గరయ్యారు. లేటెస్ట్ సెన్సేషన్ హీరోస్ నుండి బ్లాక్ బస్టర్ బాలకృష్ణ గారి వరకు అందరికీ సుపరిచితుడైన మన సప్తగిరి గారు ఇప్పుడు ఏ టు బి ఇండియా ప్రొడక్షన్ పై శ్రీ రజిత్రావు గారి నిర్మాణంలో డైమండ్ రత్నబాబు గారి డైరెక్షన్లో అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించడానికి జూన్ 9 రాబోతున్నారు. సప్తగిరి గారు తిరుగులేని విజయంతో మరెంతో స్థాయికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ చిత్ర బృందం నుండి సప్తగిరి గారికి ఆల్ ది బెస్ట్. ఇక మొదలెడదామా? యా రెడీ. విజే సన్ని గారికి చిన్నతనం నుండి సినిమాలు అంటే ఎనలేని అభిమానం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ హీరోస్ని Q&A అడిగే స్థాయికి వెళ్లారు. అలా జర్నలిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి సినిమా అవకాశాల కోసం తపించేవారు. ఆ ప్రయత్నంలో ఎన్నో రిజెక్షన్స్ ఎదుర్కొన్నారు. కానీ ఒకటి కష్టపడి పైకొచ్చేది, రెండోది ఈజీగా పైకొచ్చేది. అందరూ కష్టపడి డబ్బులు సంపాదించి దాచుకుంటారు, మేం వాటిని దోచుకుంటాం. సినిమాపై ఆయనకున్న ఇష్టం అభిమానం వల్ల నిరంతరం అవకాశం కోసం ప్రయత్నిస్తుండేవాడు. అలా కాన్స్టెంట్ ఎఫర్ట్ తర్వాత మా మ్యూజిక్ లో వీడియో జాకీగా అవకాశం వచ్చింది. కానీ నటన అతని యొక్క లక్ష్యం. అలా నిరంతర ప్రయత్నంతో జీ తెలుగు వారి కళ్యాణ వైభోగం సీరియల్లో లీడ్గా అవకాశం పొందారు. అలా ఆ సీరియల్లో ఆయన నటన ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కు సుపరిచితులయ్యారు మన సన్నీ గారు. అలా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో మొదటిసారి వెండి తెరకు సకల గుణాభిరామ అనే చిత్రం ద్వారా హీరోగా తన జర్నీ స్టార్ట్ చేశారు. ఆ సినిమా జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా ఇన్విటేషన్ వచ్చింది. అలా బిగ్ బాస్ హౌస్ లో ఆయన ఆడిన ఆట తీరుకి స్పెషల్ గా నా చేతులతోనే మీ ఇద్దరి కోసం రెడీ చేశాను. లక్షలాది మంది ప్రేక్షకులు సన్నీ గారిని వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగా భావించి ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అలా బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అయ్యారు. ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మరియు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు తనలో ఉన్న టాలెంట్ని మరింత ఎక్స్ప్లోర్ చేయడానికి సన్నీ గారితో ఏటీఎం వెబ్ సిరీస్ని ప్రారంభించారు. ఏటీఎం చిత్రం ద్వారా తనలో ఉన్న మాస్ యాంగిల్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సన్నీ గారు ఇప్పుడు తనలో కామెడీ టైమింగ్ని పరిచయం చేయడానికి అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్. మీరు ఫుల్గా తాగండి, మేము చిల్గా డ్రాప్ చేస్తాం. హీరోగా మరోసారి మన ముందుకు రాబోతున్నారు
మన సన్ని గారు. ఈ అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ చిత్రం ద్వారా తన అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్వించడానికి 9 జూన్ 2023న సిద్ధమయ్యారు. ఈ అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ చిత్రంతో అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ సక్సెస్తో తారాస్థాయికి చేరుకొని రేపటి తరానికి తను ఒక ఆదర్శంగా నిలవాలి అని మనసారా కోరుకుంటూ సనీ సార్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు సీరియస్గా తీసుకోలే, కానీ దీని అమ్మ పానమే పోతుందంటే 100 కోట్లనే దెంకొస్తా. గయా పూరా చల గయా.